సో అంటే ఇంకా యూట్యూబర్స్, సో యూట్యూబర్స్ ఈ మధ్యన ఏం చేసినా కానీ చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నా నేను, అంటే దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా బట్ ఆలోచించాను మళ్ళీ ఏమవుతుంది ఏంటి అని చూశాను. నాన్ వెజ్నా బయ్యా సన్ని యాదవ్ వీళ్ళ ఇష్యూ గురించి, సో అది ముదురుతూ వచ్చింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోస్ పెడుతూ వచ్చారు, సో అందరూ కూడా దాని గురించి మాట్లాడుతూ వచ్చారు. సో రీసెంట్గా నేను దిలీప్ సుక్ర గారి వీడియో కూడా చూశాను. సో వీళ్ళ విషయంలో మీకేమనిపించింది? వీళ్ళ విషయంలోనే కాదు, ఫండమెంటలీ సో యూట్యూబ్ స్పేస్ అనేది కొంచెం టాక్సిక్గా తయారవుతుందనే ఫీలింగ్. టాక్సిక్గా ఎందుకంటే సో యు కెన్ అడ్రస్ సర్టన్ ఇష్యూస్, అరే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదు ఇవన్నీ చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో అగెన్స్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇదంతా. ఎందుకంటే నేను కాలేజీలో చదివేటప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కాదు కానీ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇదంతా ఉంటుంది కదా, నువ్వు జాయిన్ అవ్వు నీ కింద ముగ్గురు ఇద్దరిని ఆ టైప్ దాంట్లో నా సీనియర్స్ ఎవరో చెప్తే నేను జాయిన్ అయ్యాను సమ్ మనీ, దానివల్ల నేను కాలేజ్ ఫీజు కట్టలేకపోయాను. సో అలా ఎఫెక్ట్ అయ్యా, నా ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. నేను ఫ్రెండ్స్ని కలిసినా కూడా అరే నన్ను జాయిన్ అవ్వండి నా కింద ఈ బ్యాచ్ ఇలా తయారయ్యాను. సో అది నాకు చాలా బాధేసింది తర్వాత, ఏం చేస్తున్నానరా నేను అని చెప్పి. సో బెట్టింగ్ కూడా ఆల్సో సంథింగ్ సిమిలర్ టు దట్. నువ్వు పేరెంట్స్కి దూరం అయిపోతావు, నువ్వు చెప్పలేవు కొన్ని, కాలేజ్ ఫీజులు ఎక్కొట్టుతావు, ఏదేదో ఫ్రస్ట్రేషన్లో స్ట్రెస్ఫుల్ అయిపోతావు, చాలామంది ప్రాణాలు తీసుకుంటారు, ఇలాంటివి జరుగుతాయి. సో ఇది చెప్పొచ్చు, అడ్రస్ చేయొచ్చు, కానీ ఎలా అడ్రస్ చేస్తున్నాం? బూతులు తిట్టుకుంటూ ఇరు వర్గాలు అంతా అలానే తయారవుతుంది. చాలా కల్చర్డ్గా అడ్రస్ చేయాలి ఇష్యూని, లేకపోతే ఆ ఇష్యూ పక్కన అయిపోయి ఇద్దరు మధ్యలో ఏదో పర్సనల్ ఇష్యూలాగా తయారవుతుంది. ఫ్యామిలీస్ని, పార్ట్నర్ చాయిసెస్ని, ఇప్పుడు ఎల్జీబీటీ కమ్యూనిటీ వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఇది చాలా ఇష్యూస్లో చాలా లేయర్స్లో తప్పు జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఇద్దరు చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. ఎందుకంటే పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ ఫాలో యూ, వాళ్ళు ఇమిటేట్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఫ్యూచర్ కాంటెంట్ క్రియేటర్స్ ఇలా బూతులు మాట్లాడాలని డిసైడ్ అవుతే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ధమ్కీలు ఇవ్వడం, ధమ్కీలు ఇస్తున్నారు, ఇదంతా వెరీ వెరీ రాంగ్. సో టాక్ అబౌట్ ఇట్, బెట్టింగ్ యాప్స్ తప్పు, ఎవరికి ప్రమోట్ చేసినా తప్పే. గవర్నమెంట్కి ఆర్డర్ సబ్మిట్ చేయండి, అంటే లెటర్ సబ్మిట్ చేయండి ఇలా ఇలా జరుగుతుంది, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తే బెటర్, లాజికల్ కంక్లూజన్ వస్తుంది. ఇలా మనం ఆన్లైన్లో కొట్టుకుంటే లాజికల్ కంక్లూజన్ రాదు. ఓకే మేక్ అ వీడియో ప్రాబ్లమ్, బట్ డూ ఇట్ ఇన్ వెరీ కల్చర్డ్ వే, అంటే అలా చెప్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు కూడా చూడడానికి చాలా టాక్సిక్ అనిపిస్తుంది, ఏంది ఇలా బూతులు తిట్టుకుంటున్నారు. పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ బూతులు ఎందుకు తిట్టుకోవడం అంటున్నా? ఇద్దరు పరిచయం లేదు, నాకు అన్వేషణ గారు మెసేజ్ చేశారు ఎప్పుడు లాంగ్ బ్యాక్ సెయింగ్ మంచి కాంటెంట్ చేస్తున్నావు గుడ్ అని చెప్పి చెప్పారు. బట్ ఇలా తిట్టుకోవడం, ధమ్కీలు ఇవ్వడం, ఇలా దిస్ ఇస్ మరి మీరు అంటే ఇది పర్సనల్గా సజెస్ట్ చేద్దాం అన్వేషణతో ఏమైనా ఇట్లా మాట్లాడలేదు. ఇరు వర్గాలు అలానే ఉన్నారు కదా తిట్టుకోవడం. సి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదో స్టోరీ పెట్టారు, ఆయన డిలీట్ చేశారు, ఈయన దానికి బూతులు తిడుతూ రెస్పాండ్ అయ్యాడు, తర్వాత అక్కడ స్టార్ట్ అయింది. ఇంతకు ముందు రవి ట్రావెలర్ తనతో కూడా ఇష్యూ అయింది నాన్ వేషణ. సో అంటే నాన్ వేషణ అంటే ఈ వ్లాగర్స్, ఈ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేసి తనకంటే ఎక్కువ హైప్ ఎవరికి రాకూడదు, వైరల్ ఎవరు అవ్వకూడదు అని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారు అనేది కొంతమంది అంటున్నది, మాట్లాడుతున్నది. సో అది కరెక్ట్ అంటారా, లేకపోతే ఇప్పుడు తను తీసుకున్న స్టాండ్ ఈ బెట్టింగ్ యాప్స్ వైపు వచ్చింది? ముందు తను బైక్తో వెళ్ళలేదు అని చెప్పేసి అక్కడ స్టార్ట్, బైక్ కార్గో చేశారు అక్కడ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇటువైపు వచ్చింది. అంటే ఏంటి తన అసలు మోటో ఏంటి, అసలు ఎట్లా ఎందుకు స్టార్ట్ చేశాడు ఇటువైపు వచ్చి ఇప్పుడు దీని మీద ఎందుకు పోరాటం చేస్తున్నాడు? అంటే ఆయన మోటో ఏంటో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ మోటో ఇస్, బట్ స్టార్ట్ అయింది అయితే అక్కడ నుంచి యాజ్ యూఆర్ సేయింగ్ అండ్ అది కార్గో చేశాడు అది, బట్ సడన్గా ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో ఇది షిఫ్ట్ అయింది, ఓకే బెట్టింగ్ యాప్స్ వాట్ ఎవర్ షిఫ్ట్ అయింది, లా ఉంది కదా, నువ్వు అడ్రస్ చేయి ఇష్యూని, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వు ఇలా ఇలా చేస్తున్నారు అని, అప్పుడు ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇదేదో వీళ్ళిద్దరు కొట్టుకునే ఏదో సబ్స్క్రైబర్స్ పెంచుకునే యాక్టివిటీ లాగా అవుతుంది, కానీ లాజికల్ కంక్లూజన్ లేదు ఎక్కడ. డిబేట్లు పెడుతున్నారు, అందరు మాట్లాడుతున్నారు, ఇదంతా అవుతుంది కానీ ఏంటి ఆగుతున్నాయా బెట్టింగ్ యాప్లో ఆగుతున్నాయా? వై ఆర్ యూ నాట్ క్రాకింగ్ డౌన్ ఆన్ దోస్ బెట్టింగ్ యాప్స్? ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది కదా ఇదంతా,
ఈ బెట్టింగ్ యాప్లు బంద్ చేయడం, ఎందుకు వాళ్ళ మీద క్రాక్ డౌన్ చేయట్లేదు? సో వీళ్ళు కూడా అంటే లీగల్గా వెళ్లకుండా ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియోస్ డైరెక్ట్ వాళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో డైరెక్ట్ బూతులు మాట్లాడుతూ తిట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. సో అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆ వీడియోస్ యూట్యూబ్లో పెడుతూ అంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు సో వాళ్ళు కొంచెం మాట్లాడేది చెప్పే విధానం కానీ మీరు చెప్పినట్టు ఒక పద్ధతి లేకుండా సో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే అది యాక్చువల్లీ అదే అంటున్నా. నా ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు మాట్లాడి డిస్కస్ అబౌట్ థింగ్స్, డిబేట్ జరగాలి, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ డిబేట్ జరగాలి. అది సైట్రాక్ అయిపోతుంది అంటున్నా ఈ బూతుల వల్ల. తర్వాత ఏంటి ఎల్జీబీటీ కమ్యూనిటీ మీద అటాకులు, ఆయన పర్సనల్ చాయిస్ అది, ఆయన నిజంగా ఏం జరుగుతుందో ఆయన లైఫ్లో మనకు అనవసరం. బట్ అది ఇప్పుడు నీ పర్సనల్ ప్రిఫరెన్స్, నువ్వు అబ్బాయిలతో తిరుగుదాం అనుకుంటున్నావు, నీ ఇష్టం అది. అది ఒక స్టిగ్మాలాగా తయారవ్వకూడదు అంటున్నా. రేపటి రోజున ఎవరైనా అబ్బాయి ఇస్ ఇట్ లీగల్ ఆర్ నాట్ లీగలే, అది లీగల్. సో అప్పుడు ఆల్రెడీ ఒక స్టిగ్మా ఉంది. ఎవరైనా పర్సనల్ అబ్బాయిలంటే ఇష్టం, అబ్బాయికి అబ్బాయి అంటే ఇష్టం అనుకో, వాళ్ళని విచిత్రంగా చూస్తున్నారు. ఇలాంటి మనం ఇలాంటి యూట్యూబర్స్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడితే ఇంకా స్టిగ్మా తయారవుతుంది అంటున్నా. సో ఇలాంటివి చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. వెడ్డింగ్ యాప్స్ గురించి మాట్లాడడం తప్పులేదు, కానీ మనం చాలా పొలైట్గా కల్చర్డ్గా మాట్లాడాలి అని అనేది నా ఒపీనియన్. అంతే బయ్యా సన్నిహిత వల్ల నిజంగానే చాలామంది నష్టపోయారు. చాలామందికి ఐఫోన్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఇట్లా వాళ్ళని అడిక్ట్ చేసేలాగా ప్రమోట్ చేసి మరీ వాళ్ళని ఈ బెట్టింగ్లోకి దించారు అనేది, ఇవన్నీ నిజాలేనా? కరెక్ట్? అదే, ఆ నిజమో లేదో నాకు తెలీదు. కేసు ఫైల్ చేయాలి, రిప్రజెంటేషన్ టు ద పోలీస్ ఇస్తే పోలీస్ షుడ్ ఇన్వెస్టిగేట్ అంటున్నా. మనం ఇక్కడ కూర్చొని మనం ఇష్టం ఉన్నట్టు చేస్తే కాదు కదా. నిజంగా జరిగిందంటే యా పోలీస్ విల్ ఇన్వెస్టిగేట్. బయటికి రావాలి, టెస్టిమోనీ తీసుకోవాలి. టెస్టిమోనీ ఇన్ ద సెన్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో దానివల్ల. మీరు ఏదో న్యూస్ కవర్ చేశారన్నారు కదా ఆఫ్ ద కెమెరా ఇలా బెట్టింగ్ వల్ల, అలా ఈయన వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు అందరు బయటికి వచ్చి అదే కదా ప్రాసెస్. ప్రాసెస్ ఏంటి, అరే ఈయన వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను, వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇలా అయింది, లా ఏం చెప్తుంది, జ్యుడిషియరీ ఏం చేస్తుంది ఈ ఇష్యూ మీద అని టేకప్ చేస్తే అయిపోతుంది కదా. ఇంకా ఫ్యూచర్లో గట్టి ఏ యూట్యూబరు ఇలాంటి ప్రమోట్ చేయడు. అలా కాకుండా ఇలా చేస్తే అది ఆన్లైన్ వారియర్ లాగా తయారవుతారు. కానీ లా, కోర్ట్ ఆఫ్ లా అది సెట్ అవ్వదు అంటున్నా. మనం ఇక్కడ తేల్చుకోవడం కాదు, అక్కడ కోర్ట్స్లో తేల్చుకోవాలి. బట్ అంటే ఇలా ఆన్లైన్లో ఇట్లా తిట్టుకోవడం ఇట్లా ఇష్యూని ఇంకా ముందుకు తీసుకెళ్తూ పర్సనల్ మ్యాటర్స్లోకి వెళ్ళి ఏదో చిన్నపిల్లలకి ఇట్లా దాన్ని ఇంకా ల్యాగ్ చేస్తూ వస్తున్నారు కదా. దీనివల్ల అంటే వీళ్ళని చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామంది ఫాలోవర్స్ ఉన్న వీళ్ళు. సో వాళ్ళ దగ్గర మన రెస్పెక్ట్ ఉంటుందా, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మనకి అంత గౌరవం ఇస్తారా? సో వాళ్ళకి మనం ఏదైనా మెసేజ్ మంచిగా ఇస్తున్నామా, లేదంటే ఇదేమన్నా రాంగ్ వెళ్తుందా? జనాలతో కూడా ప్రాబ్లం ఉంది. జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఈ ఇష్యూ మీద మాట్లాడితే ద నెంబర్ ఆఫ్ వ్యూస్ మీరు చూడండి, వేరే ఇష్యూ మీద మాట్లాడితే ద నెంబర్ ఆఫ్ వ్యూస్ చూడండి, తెలిసిపోతుంది మీకు. జనాలకి ఇదే ఇలాంటివే కావాలి, కొట్టుకోవడం, జనాలు కొట్టుకోవడం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే మీరు ఏదైనా గొడవ అవుతే ఒక 100 మంది ఆగి చూస్తారు దాన్ని. ఎందుకంటే పీపుల్ ఆర్ లైక్ దట్ హ్యాపెనింగ్, ఏదో హ్యాపెనింగ్ అవ్వాలి వాళ్ళకి. నార్మల్ ఉంటే లైఫ్ మంచి జరిగితే వాళ్ళకి నచ్చదు. సో అలా ఉంది, పీపుల్ ఆల్సో షుడ్ చేంజ్. సో వీళ్ళకి ఈ ఇలా బూతులు తిట్టుకుంటూ ఇలా కాంటెంట్ చేసే వాళ్ళు అండ్ వాళ్ళని ఫాలో అవుతున్నారు, మేబీ దే వాంట్ దట్ ఓన్లీ. వాళ్ళకి అదే కావాలేమో, మనం ఏం చేస్తాం. బట్ అండి ఇది పర్సనల్ ఈగోనా, నిజంగానే సమాజంలో ఇట్లా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యూత్ ప్రాణాలు కోల్పోతున్నారు, దీని గురించి ఆలోచించి తీసుకున్న డిసిషన్? మీరు క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే తెలుస్తుంది పర్సనల్ ఎజెండానా లేకపోతే ఏంటి అని. బట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది అని చూస్తే అర్థమైపోద్ది కదా. బట్ ఏంటంటే ఇఫ్ యు రియలీ వాంట్ ఎ లాజికల్ కంక్లూజన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని క్రాక్ డౌన్ చేయాలంటే ఫస్ట్ ఆ కంపెనీస్ క్రాక్ డౌన్ చేయాలి, కోర్టులో కేసు ఫైల్ చేయాలి, ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చి అదే కదా లాజికల్ కంక్లూజన్. అలా వస్తుంది కదా, ఆన్లైన్ కొట్టుకుంటే కోర్టు సుమోటో ఏమి తీసుకుంటే ఏంది, ఇలా జరుగుతుంది ఇలా గొడవ ఇంట్రా సర్దు మనగేద్దాం అని చెప్పి కోర్టులో వచ్చి చేస్తే బాగానే ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఫైట్ ఇస్ ఫర్ దట్ వెల్ అండ్ గుడ్, కానీ అలా అవ్వట్లేదు కదా. సుమోటోగా ఏమి తీసుకోవట్లేదు కదా కోర్టు. ఎవరైనా వీడియోస్ చేసినా ఆ ఛానల్స్కి స్ట్రైక్స్ కొట్టడం, సో ఇదంతా ఇంకా అలా వెళ్తూనే ఉంది. బట్ ఏంటంటే ఫస్ట్ మీరు చెప్పినట్టు తను స్టార్ట్ చేసింది తన బైక్ మీద వెళ్ళాడా లేదా అనే దాని మీద స్టార్ట్ అయింది. తను దానికి అదే కదా, అదే అదే
దానికి తను రియాక్ట్ అయ్యాడు, నేను ఎలా వెళ్ళాను ఏంటో నా ఇన్స్టాగ్రామ్ ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి తను ప్రూఫ్స్ పెట్టాడు. వెళ్ళాడా లేదా ఇక్కడికి అంటే తన బైక్ మీదే ట్రావెల్ చేశాడా? ఎందుకండి ఆయన వెళ్ళాడో లేదో అంటే ఓకే యూ హావ్ రేజ్ దట్ ఇష్యూ కదా, పీపుల్ విల్ డిసైడ్ కదా, చూడాలో లేదా. మీరు చెప్పారు కరెక్టే, పీపుల్ ఇప్పుడు ఇప్పుడు నేను కూడా అంటాను జనాలు ఇప్పుడు నేను అన్నానా జనాలకి ఈ బూతులే కావాలేమో, వాళ్ళు అలాంటి వాళ్ళని ఫాలో అవుతారేమో, వాళ్ళు పీపుల్ విల్ డిసైడ్ కదా. ఆయన ఏదో చేసుకున్నాడు, వేరే వాళ్ళకి రికగ్నిషన్ రావట్లేదు ఈయనకే వస్తుందంటే ఓకే, మీరు చెప్పారు కదా అయిపోయింది. నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ మీద వచ్చారు. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ రైట్, ఫైట్ ఈస్ గుడ్, బట్ లాజికల్ కంక్లూజన్కి రావాలి. రైట్. అండ్ ఇంకా యూట్యూబర్స్ చాలామంది కూడా మాక్సిమం వీడియోస్ చేసేది మనకి వ్యూస్ రావాలి, రెవెన్యూ రావాలి. ఇప్పుడు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఎట్లయితే ప్రమోట్ చేస్తున్నారో, వీళ్ళు కూడా యూట్యూబ్ కంటెంట్ చేసేది రెవెన్యూ కోసం. ఏ టాపిక్ అయినా ఏదైనా ఎలాగైనా వాళ్ళకి నచ్చినట్టు కంటెంట్ క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది కూడా ఒక విధమైన తప్పే కదా. అండ్ ఇంకా అప్పుడు ఆ వీడియోలు చేస్తూ మీరు చెప్పినట్టు ఎవరైతే కొట్టుకుంటారో, ఇటువంటి ఇష్యూస్ ఉంటాయో ఆ వీడియోస్ ఎక్కువ చూస్తుంటారు. సో తద్వారా ఫేమస్ అవుతారు. తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ తప్పుగా చేయడం ఒకటైతే, అండ్ ఇటువంటి యాప్స్ ప్రమోట్ చేయడం దాంట్లో మళ్ళీ ఇంకొకటి. ఇట్లా యాడ్ చేసుకుంటూ యూట్యూబర్స్ కూడా చాలామంది చేసేది కూడా ఇదే కదా. అదే, ఇది కొత్తగా కొత్త ఫినామినన్ కదా ఇది, అంటే రీసెంట్ టైమ్స్లోనే వచ్చింది ఇలా. ఈ ఇన్ఫ్లుయెన్సరు యూట్యూబరు వీళ్ళందా ముందు ఏంటి సినిమా స్టార్సే ప్రమోట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు కూడా ప్రమోషన్లో భాగం అయిపోయారు. సో ఆబ్వియస్లీ ఒక లా అనేది తీసుకురావాలి. మనం ఏదో ఆన్లైన్ ఫైట్ చేస్తే అవ్వదు ఇది. గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ ఇన్ ఆర్డర్, ఇలాంటి నాకు తెలిసేది ఆర్డర్ వచ్చినట్టుంది గవర్నమెంట్ ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేయకూడదని. బట్ అదేది రెండు మూడు రోజులు అది ఆ హీట్ ఉంటుంది, తర్వాత పోతుంది. మానిటర్ చేసే వాళ్ళు ఎవరు అంటున్నారు. బట్ అంటే ఇప్పుడు అన్వేషణ తీసుకున్న స్టాండ్ కరెక్ట్ అయినప్పటికీ ఒక్కడనే టార్గెట్ చేశారు, చాలామంది ఉన్నారు ఇలా ప్రమోట్ చేసి వాళ్ళందరినీ ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అనేది. సో అందరినీ కూడా టార్గెట్ చేసి బట్ ఇక్కడ పర్సనల్ ఎజెండా లాగా అనిపిస్తుంది చాలా మందికి. సో అది మరి పర్సనల్ ఎజెండానా లేకపోతే ఆయన వాట్ ఈస్ గోయింగ్ త్రూ హిస్ మైండ్ మనకు తెలీదు. బట్ ఏంటంటే ఫైట్ అనేది ఓవరాల్ అందరి మీద ఫైట్ చేస్తే అది ఎండ్ అవుతే సెల్యూట్ చేస్తాం మనం, అరే మస్త్ ఫైట్ చేశాడు, రియలీ రిఫార్మర్ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఒకళ్ళు టార్గెట్ అయిపోతుంది. బట్ ఇట్ షుడ్ ఎండ్, ఈ గవర్నమెంట్ షుడ్ టేక్ కాల్, గవర్నమెంట్ ఆల్రెడీ మరి యూట్యూబ్తో మాట్లాడి ఇలా అలాంటి ఆ బెట్టింగ్ అనే వర్డ్ వస్తేనే లేపబడేయాలి. అంటే యూ క్యాన్ డూ దట్ ఆల్సో, ఎందుకంటే అగేన్స్ట్గా బెట్టింగ్ అనేది తప్పు అని చెప్పే వాళ్ళ వీడియోస్ కూడా పోతాయి ఆ ప్రాసెస్లో. బట్ నిజంగా ఈ మధ్యలో ఈ యాప్లు ఏవైతే వస్తున్నాయో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే నీ అకౌంట్ పోతుంది అనే టైప్లో ఏమైనా చేయాలి. కొన్ని సి లొసుగులు ఉంటాయి ఆ యాప్స్ కూడా, లొసుగులు ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి చూసుకునే క్లియర్ చేసుకునే వస్తాయి కదా అప్రూవల్ తీసుకొని. సో అది ఇట్స్ అ వెరీ డీపర్ థింగ్. బట్ యూట్యూబ్ కీప్ వెరీ యువర్ డిస్కషన్ వెరీ కల్చర్డ్, బూతులు అవన్నీ లేకుండా చిన్నపిల్లలు చూస్తారు, యూత్ టీనేజర్స్ వీళ్ళందరూ ఉంటారు. మనము ఇదే రేపటి రోజున ఇలానే మాట్లాడలేమో అని చెప్పి యూట్యూబ్ కాంటెంట్ క్రియేట్ చేయాలంటే మనం ఇలా బూతులు మాట్లాడితే తప్ప ఎవరు చూడడు అనేది తయారవ్వకూడదు. బేసిక్ అంటే ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అండ్ లాంగ్వేజ్ గురించి పక్కన పెడితే నేను సీరియస్లీ ఫాలో అవ్వట్లేదు. స్టార్టింగ్ నేను ఒక వీడియో వేశాను, దాంట్లో ఏంటంటే ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీబడీస్ సైడ్. నేను ఏం చెప్పానంటే ఈయన ఇది చెప్తున్నాడు ఈయన ఇది చెప్తున్నాడు అని పెట్టారు, లెట్ పీపుల్ డిసైడ్ అని చెప్పా. సో ఇప్పుడు మన డిస్కషన్ అయింది కదా, సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీబడీస్ సైడ్స్. బట్ ఏంటంటే మనం పర్సనలీ ఇలా ఇలా చేస్తున్నారు లేకపోతే ఆయన పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్నర్ లేకపోతే అది మనం మనకు వద్దు అవన్నీ, పర్సనల్ ధమ్కీలు అలాంటివి కూడా వద్దు, బూతులు వద్దు. అంటే రెండు వర్గాలు అని నా ఫీలింగ్. అంటే ఇంత జరుగుతుంది కదా, మీరు మీకు తెలిసిన వాళ్ళు కానీ అసలు ఇది నిజమేనా, తను ఎవరినైనా ప్రమోట్ చేశాడా ఇట్లా బెట్టింగ్ యాప్స్కి రమ్మని? చెప్పాడు ఆయన మీకు తెలిసిన వాళ్ళు కానీ అట్లా ఎవరైనా నష్టపోవడం కానీ? లేదు నాకు తెలిసిన వాళ్ళు తద్వారా లేదు, నాకైతే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. బట్ ఆయనే చెప్తున్నాడు కదా ప్రమోటెడ్ అని,
ప్రమోట్ చేశాను, చాలామంది చేస్తున్నారు, సినిమా స్టార్లు వాళ్ళు ప్రమోట్ చేస్తారు, నాన్ వెజ్ టార్గెట్ చేస్తున్నా అని చెప్తున్నారు. సో నాన్ వెజ్న ఏం చెప్తున్నారంటే సినిమా స్టార్ ప్రమోట్ చేసేది అప్రూవల్ ఉన్న యాప్స్, నువ్వు చేసేది అప్రూవల్ లేనివి. సో నిజంగా అప్రూవల్ లేనివి అయితే కేసే వచ్చు కదా. సో పోలీస్ జ్యుడిషియరీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే రైట్, జ్యుడిషియరీ ఓపెన్గా ఉంది కదా, చేసానని ఆయన ఒప్పుకుంటున్నాడు. సో చేస్తే ఎఫెక్ట్ అయిన వాళ్ళు వచ్చి బాబు మేము ఎఫెక్ట్ అయ్యని చెప్పి రిప్రజెంట్ అయిపోయినాయి, ఆ క్లేస్ క్లోజ్డ్ కదా, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా. సో అలా చేస్తే బాగుంటుంది, సెల్యూట్ చేస్తారు అందరూ, అది నేను అంటుంది. రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.